ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున్ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు సక్రమంగా వినియోగించుకోండి. నూతనమైన అవకాశాలు, నూతనమైనటువంటి దృక్పథం, నూతనమైనటువంటి విజన్, ఇవన్నీ చక్కగా ప్రదర్శించగలుగుతారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతామనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఉద్ధరించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎలాగో మనల్ని పైకి రానీరు, పక్కవాళ్ళు అంతే. ఇది చేయగలిగిందంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని చెప్పని మీరు చేయదలుచుకున్న కార్యక్రమాలు, మీ మానసిక ఉద్దేశాలు, మీ భావాలు, మీ యొక్క విజను, మీరు చేయదలుచుకున్న పనులు, అవన్నీ ముందుగానే చెప్పి ప్రజల్లో ఓ రకమైనటువంటి మంచి ఇంప్రెషన్ని సంపాదించగలుగుతారు. ఏవి అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాల్ని ఈ వారం పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. డైవర్స్ కోసం కోర్టులో కేసులు ఉన్న వాళ్ళకి డైవర్స్ ఇంకా చేతికి రాకపోవటం మానసిక వేదనగా కారణమవుతుంది. అబ్బాయి విషయంలో పెళ్లి చేసి తప్పు చేసామని అనిపిస్తుంది. కోడలు కాపురానికి రాదు, ఇంటికి రాదు, విడాకులు ఇవ్వదు, లేనిపోని పిటిషన్లు పెట్టడం, మానసికంగా వేధించడం ఇలా జరుగుతూ ఉంటుంది. అన్నీ తెలిసి మనం ఈ తప్పు ఎలా చేసాం, ఈ జాతకం కుదరనప్పుడు మనం ఎలా పెళ్లి చేసాం అని రకరకాలుగా భావిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. దొంగస్వాముల్ని, దొంగ సన్యాసుల్ని, కేడీ జ్యోతిష్కుల్ని కలిసి నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఎవరైనా కలవాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో ఒకసారి గమనించి దాని ప్రకారం వాళ్ళ సలహాలు తీసుకోండి. తెలిసి తెలిసి వాళ్ళ సలహాలు తీసుకుంటే కోపం జరుగుతుంది. అదే కోణంలో బాగా తెలిసినట్టుగా షోపుటం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ లక్షలు కూర్చుంటది తప్ప పని మాత్రం పూర్తి చేయరు, పూర్తి కాదు. ఇలాంటి వాడి బాధ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. 10 మందికి కూడా చెప్పాల్సిన స్థానంలో ఉన్న మీరు ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ సాంకేతిక విద్య, సివిల్ సర్వీసులు ఇవన్నీ లాభిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. పోటీ పరీక్షలు విజయం సాధించి ఘనమైన ఫలితాలు సాధించిన వాళ్ళకి నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. జీవితాశయాన్ని సాధించగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పదమతాంబూలంతో, దాన్ని రాజతాంబూలం అంటారు, దాంతో నివేదన పెట్టి తిరిగి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష వారణ సున్నంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.